హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆ ఛానల్ తెలుగు యాక్చువల్ ఫ్యాక్ట్స్. మనకు తెలియని నిజాల్ని తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, భారత రోడ్డు రవాణా మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు మరోసారి దేశ ప్రజలకు కానుకిచ్చేందుకు సిద్ధమయ్యారు. అతి త్వరలో దేశ రాజధాని ఢిల్లీ మరియు ఆర్థిక రాజధాని ముంబై మధ్య ఎలక్ట్రిక్ హైవేని నిర్మించాలని భావిస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఎలక్ట్రిక్ హైవే అంటే, ఇప్పుడు ఉన్న హైవేలపై ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రత్యేక లైన్ వేస్తారు. దానిపై కేబుల్తో నడిచే ప్రత్యేక బస్సులు, భారీ వాహనాలు విద్యుత్ తీగల ద్వారా నడుస్తాయి. ఈ వాహనాలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో కూడా నడుస్తాయి.